పోలింగ్ కు టైం దగ్గర పడుతుండటంతో ప్రచారం ముమ్మరం చేశారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. ప్రచారంలో గ్రాడ్యుయేట్స్ నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు రాకేష్. ఉమ్మడి జిల్లాలోని 34 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. బీజేపీలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడాలి తప్ప ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పెద్దల సభలో ప్రజల గొంతుకనై నిలుస్తానంటున్న రాకేష్ రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మనతో ఉన్నాం. ఆయన ఎన్నికల ప్రచారం ఎట్లా జరుగుతుంది ఆయనతో మాట్లాడదాం. మీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి 3 జిల్లాలలో, ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ జిల్లాలో ఎట్లా ఎన్నికల ప్రచారం ఎట్లా జరుగుతుంది? ప్రచారం ఆల్మోస్ట్ తుది దశకు చేరుకుంటా ఉన్నది. ఇప్పటికే నేను దాదాపు ఒక 21 కాన్స్టిట్యూన్సీస్ తిరిగాను. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఈ 2-3 రోజుల్లో పూర్తి చేస్తాను. కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి యువతకు, విద్యావంతులకు, ఉద్యోగస్తులకు, అందరు కూడా ఇలాంటి విద్యావంతుడు అవసరం మండలికి అని చెప్పి ఇస్తున్నటువంటి అప్పీల్ ఏదైతుందో ఇది చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. క్యాంపెయిన్లో మంచి స్పందన వస్తున్నది. తప్పకుండా మాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది, మేము విజయడం కామోగిస్తాం. ప్రధానంగా యూత్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి, గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి. వరంగల్ కావచ్చు, నల్గొండ, ఖమ్మం, ఈ 3 జిల్లాల్లో ఏమైనా డిఫరెంట్ ఇష్యూస్ మీరు రేజ్కి వచ్చాయా? మీరు గెలిస్తే ఏమైనా హామీ ఇచ్చారు? నిరుద్యోగ యువత అయితే మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. 2 లక్షల పోస్టులతో కూడుకున్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్నారు. నిరుద్యోగ వృత్తి అన్నారు. ఉద్యోగస్తులు అయితే మాకు డిఏలు, పిఆర్సీ ఇవి ఇస్తామన్నారు. సరే, ప్రభుత్వం వచ్చి 150 రూలు వచ్చి గడిచింది కదా, ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది, మీలాంటి వాళ్ళు మండలికి వెళ్తే మా తరఫున ప్రశ్నించగలుగుతారు కదా అని చెప్పి వాళ్ళే స్వతహాగా వచ్చి చెప్తా ఉన్నారు. సో 3 ప్రాంతాల్లో కూడా ఉద్యోగస్తులకు సంబంధించి కానీ లేదా నిరుద్యోగులకు సంబంధించి కానీ ఇష్యూస్ సేమ్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మణుగూరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సింగరేణి వాళ్ళు తగులుతున్నారు. అట్లా అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇష్యూస్ని రేజ్ చేసేటువంటి వాళ్ళు కావాలి అని కోరుకుంటున్నటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఏ గవర్నమెంట్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా కూడా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి రంగంలో కూడా సమస్యలు ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము మార్పు కోరుకున్నాం, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చింది, వాగ్దానాలు చేసింది, గ్యారంటీలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ వాగ్దానాల మీద క్వశ్చన్ చేసేటువంటి వాళ్ళు కావాలి మాకు. ఆ ప్రభుత్వాన్ని నిలదీసి ఆ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చేలాగా చూసేటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి మీకు ఆల్రెడీ ఒక ప్రశ్నించే గొంతుగా గుర్తింపు ఉంది కాబట్టి మీరైతే బాగుంటుంది అని చెప్పేసి మేము మామూలుగా మార్నింగ్ వాక్ ఇట్లా లైబ్రరీస్కి, కోచింగ్ సెంటర్లో వెళ్తున్నప్పుడు వాళ్ళే వచ్చి స్వతహాగా చెప్తున్నారు. అయితే ఇదంతా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎట్లా ఉంది, మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అయితే ఈ ప్రచారానికి ముందు, ప్రచారం ఇప్పుడు లీడర్లు అంతా కలిసి వస్తున్నారా, అది ఎట్లా ఉంది? 34 నియోజకవర్గాలు, సముద్రం అంత పార్టీ, ఇది బలం బలగం కలిగినటువంటి పార్టీలో సహజంగా చాలామంది పోటీ చేయాలనుకుంటారు. దాంట్లో తప్పేం లేదు కదా, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పార్టీ. సుమారుగా 42 మంది హేమా హేమీలు, సమ ఉద్యోగులు టికెట్ అడిగినా కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితికి రాకేష్ రెడ్డి ఈజ్ అ సూటబుల్ క్యాండిడేట్ అని మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. సో దాని అనంతరం సరే ఒకరిద్దరు కొంతమంది మాకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి వారి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. దాంట్లో కూడా తప్పేం లేదు. కానీ దాని అనంతరము పార్టీ నాయకులు మాట్లాడిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న హనుమకొండ సభ మీరు చూశారు, ప్రముఖ నాయకులందరూ కూడా ఒకే వేదిక మీద ఉండి ఒకే వాయిస్లో ప్రశ్నించే గొంతు కావాలి, ప్రశ్నించే గలం అవసరం ఈ రాష్ట్రానికి. నేను మొదట్లో బీజేపీలో ఉన్నారు, అప్పుడు శాసనసభకు పోటీ చేయాలని భావించారు, ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలో చేరు, ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు. తీవ్ర స్థాయిలో మీరు విమర్శలు చేశారు, చాలా ఇష్యూస్ లేవెత్తారు, ఇప్పుడు అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వాస్తవమే, నేను చాలా కాలం పాటు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేశాను. ఐ హీన్ ద వాయిస్ ఆఫ్ వరంగల్, ఐ హీన్ ద వాయిస్ ఆఫ్ బీజేపీ. నేను వరంగల్ అభివృద్ధి గురించి, ముఖ్యంగా మా వరంగల్లో ఉన్నటువంటి స్మార్ట్ సిటీలో దాగి ఉన్నటువంటి ఆ స్లమ్ సిటీ గురించి నేను చాలా ప్రశ్నలు వేసిన, అది అందరూ కూడా తెలిసినటువంటి విషయం. దాచేదేం లేదు దాంట్లో. కానీ నేను ఎప్పుడు కూడా నేను ప్రజల కోణంలో పనిచేసిన, వరదలు వచ్చినప్పుడు కానీ, కోవిడ్ వచ్చినప్పుడు కానీ, వరంగల్లో వివిధ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ నేను ప్రజల కోణంలో పనిచేసిన తప్ప నేను ఎప్పుడు కూడా నేను మిగతా స్వప్రయోజనాల నుంచి నేను చేయలేదు. అదే కాకుండా నేను సహేతుకంగా నేను ప్రశ్నించాను, అంతే తప్ప పైశాచికంగా ఆనందంగా పొందడానికో లేకపోతే ఏదో ఇంకో రకంగానో నేను చేయలే. సో నా పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని, నా పోరాటంలో ఉన్నటువంటి పట్టుదలను గుర్తించే కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నారు. కానీ దాని తర్వాత
అనేక పరిణామాల నేపథ్యంలో నేను బీఆర్ఎస్లో చేరిన. కానీ ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే, మేము మార్పు కోరుకున్నాం, అది వాస్తవము. కానీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి చెక్ పెట్టేటువంటి వాళ్ళు కూడా కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేసినప్పుడే ఆ ప్రజాస్వామ్యం ఫరడవెళ్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మాకు ఒక ప్రశ్నించే గొంతు కావాలి, ప్రతిపక్షం నుంచే కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. బీజేపీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భుజాన్ని ఎత్తుకొని నన్ను కార్యకర్త స్థాయి నుండి ఇక్కడ వరకు తీసుకొచ్చిండ్రు. వాళ్ళు నా గుండెల్లో ఉంటారు, నేను వాళ్ళని కాపాడుకుంటాను. ఎట్ ద సేమ్ టైం నేను బీఆర్ఎస్లో చేరిన తర్వాత నాయకులు నన్ను వేలుబట్టి నడిపించింది, కార్యకర్తలు నన్ను గుండెకు అద్దుకున్నారు. నేను ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నా ధర్మం ఏంటంటే ఆ బీఆర్ఎస్ కోసం పనిచేయడం, బీఆర్ఎస్ ఎదుగుదల కోసం కృషి చేయడము, బీఆర్ఎస్ ద్వారా ప్రజావాణి వినిపించడం అంతే. అలిగిన నాయకులంతా మీకు కలిసి వస్తున్నారా? ఎట్లా ఉంది, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టారా ఇక్కడ హనుమకొండ జిల్లాకు సంబంధించి? సహజంగా అండి, వాళ్ళు చాలా సంవత్సరాల పాటు టీఆర్ఎస్లో పనిచేశారు, వాళ్ళకు పోటీ చేసేటువంటి హక్కు ఉంటుంది, అడిగేటువంటి హక్కు ఉంటుంది. సో సహజంగా నాకు టికెట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డటువంటి విషయం వాస్తవమే, అది మీడియాలో కూడా వచ్చింది, దాంట్లో దాచేది ఏం లేదు. కానీ దాని అనంతరం కేటీఆర్ గారు, మిగతా సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడిన తర్వాత, ఎస్ డెఫినెట్లీ మేము పార్టీ కోసం పనిచేస్తాం, అందరం ఏకతాటి మీదకి వస్తామని చెప్పేసి చాలామంది వారు రావడం జరిగింది. నిన్న మీ వాసుదేవరెడ్డి గారిని చూశారు, అలా చాలామంది నాయకులు కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. వాళ్ళే ఇన్ఛార్జ్లుగా ఉండి వాళ్ళే బాధ్యత తీసుకొని వాళ్ళే ఓటర్ల దగ్గర వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి పార్టీ అంతా ఏకతాటి మీద ఉంది, పార్టీ కంటే ముఖ్యంగా ప్రజలు కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నా. నాకు వస్తున్నటువంటి స్పందన, మీకే ఓటే ఎందుకు వేయాలని గ్రాడ్యుయేట్స్ ఓటర్స్కు మీరేం చెప్తారు? ఇది ఒక భిన్నమైనటువంటి ఎన్నిక. ఇది కేవలం విద్యావంతులు మాత్రమే ఎంతో విచక్షణతోని, విజ్ఞతతోని, వివేకంతో ఆలోచించి ఓట్లు వేసేటువంటి ఎన్నిక ఇది. ఒక విద్యావంతునిగా ఒక సహేతుకమైనటువంటి ఒక వాదనను మండలిలో వినిపించేటువంటి శక్తి స్థాయి నాకుంది. అంటే మండలి అంటే అది పెద్దల సభ, పెద్దల సభను పెద్దల సభలో బూతులు మాట్లాడి బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోరు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడే వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటారని చెప్పి నేను కంప్లీట్గా నమ్ముతా ఉన్నాను. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి చెప్తున్న మాటలు, తను గెలిపిస్తే గ్రాడ్యుయేట్ వాళ్లకు అనుగుణంగా వాళ్ళ కోసమే పనిచేస్తాను, మండలిలో గలమిపుతానని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, వి6 న్యూస్, వరంగల్.